ఎంతో వర్షం పడుతుంది అత్త ఒకటే సారి బాగా పడుతుంది సో మేము బయలుదేరడం స్టార్ట్ అయ్యే ముందు ఫుల్గా వర్షం పడుతుంది బకిదంతా నిండిపోయింది హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ సో మన ఊరికి రెండు రోజులు వెళ్ళినా మూడు రోజులు వెళ్ళినా ఎన్ని రోజులు వెళ్ళినా ఇంట్లో గందరగోళంగా చేసేస్తారు హస్బెండ్స్ ఎందుకంటే వాళ్ళు సర్దారు అంతకు మించి మెస్ చేస్తారు సో శేఖర్ ఆ టైప్ కాదు కానీ ఇంటికి వచ్చే పని అయితే ఖచ్చితంగా ఉంటుంది సో నేనైతే ముందు పక్క బట్టలు అండ్ ఇంట్లో మిగిలిన బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నాను సో నేను బట్టలు వాష్ చేయడానికి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వాడతాను మీ అందరు తెలుసు ఫైవ్ లీటర్స్ స్కాన్ వస్తుంది మనకి ఈజీగా త్రీ మంత్స్ వరకే అవుతుందండి వన్ ఫిఫ్టీ వాషెస్ వరకు అవుతుంది సో అప్ టు త్రీ మంత్స్ మీకు ఈజీగా అయిపోతుంది పక్క బట్టలు ఇవన్నీ వేసుకోవచ్చు ఫ్రంట్ లోడ్లో టాప్ లోడ్లో హ్యాండ్ వాష్కి ఎవ్రీథింగ్ లాగా వచ్చి చేసుకోవచ్చు సో నేను ఏంటంటే నాకు నెక్స్ట్ పూజ ఉండింది రెండు రెండు సంవత్సరాల కింద మొక్కిన మొక్కు అవట్లే అవ్వట్లే అవ్వట్లే పూజ చేసుకోవడం అవ్వట్లేదు సో ఫైనల్గా ఇప్పుడు ఖచ్చితంగా పూజ చేస్తా అనేది ఫిక్స్ అయిపోయాయి అనమాట సో ఆ పూజ కోసం ఇల్లంతా డీప్ క్లీన్ చేద్దామని పక్క బట్టలు ఉత్తుతూ ఉన్నాను ముందు సో ఈ పీజీఆర్ లిక్విడ్ ఏంటంటే మనకి ఫ్లోరల్ ఫ్రెష్ ఫ్రెష్ స్మెల్ దీని నుంచి వస్తుంది మనకి హెవీ వాష్కైతే ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోండి అంటే ఇట్లా పక్క బట్టలకి నార్మల్ వాష్కి అయితే ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ సరిపోతుంది బ్లూ కలర్లో లిక్విడ్ ఉంటుంది మంచి ఫ్రేగ్రెన్స్ దీని నుంచి వస్తుంది సో దీన్ని వాడాక ఇంకా వేరే స్మెల్ రావడానికి ఇంకేది వాడడానికి అవసరం లేదు అలాగే బట్టల్ని బాగా క్లీన్ చేస్తుంది మురికి పోయేటట్టు చేస్తుంది నేనేం చేస్తానంటే తేజు స్కూల్ బట్టలు నేనే ఉత్తుతాను పక్క బట్టలు కూడా నాకు ఏంటంటే వాషింగ్ మిషన్ వేయడం వేస్ట్ అట్లా 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 ఉండిపోయి నాలుగయ్యాక నాలుగైదు అయ్యాక ఒకేసారి వస్తాను అనమాట సో ఇలాగే ఒక వన్ అవర్ అట్లా నానబెట్టేసి అన్నీ తొక్కేస్తా అనమాట సో ఇవన్నీ తేజు నేను నా ఇద్దరు పిల్లలు నాకు చాలా హెల్ప్ చేస్తారండి సో తేజుకి హాలిడే ఉన్నప్పుడు ఈ పండ్లు పెట్టుకుంటా లయశేఖర్కి హాలిడే ఉన్నప్పుడు సో ఇదేంటంటే ఇక పూజ చేస్తాం కాబట్టి ఉన్నాయన్నీ తీసుకొచ్చి ఉతికేస్తా ఉందనమాట ఇది స్పెషల్గా లేకపోతే ఒక రెండు మూడు రె రెండు మూడు ఉతుకుతానండి సో పిల్లలకి మగపిల్లలు కదా అని ఏం నేర్పించకుండా ఉండరు నేర్పించాలి అంది ఆడపిల్లైనా మగపిల్లైనా వాళ్ళకి వాళ్ళు రేపు వంట చేసుకుంటే ఇలాంటి పనులు చేసుకుంటే నేర్పించాలి స్పెషల్గా నా లాంటి మమ్మీలకి ఆడపిల్లలు ఉండరు సో అప్పుడు పిల్లలతోటి మనం హెల్పింగ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు మనకి హెల్ప్ చేసేలాగా చేసుకోవచ్చు సో యాజ్ ఏ నాకు ఇద్దరు ఉన్న మదర్గా నాకైతే ఇదే ఫీల్ ఉంటుంది సో బట్టలు సూపర్గా ఫ్రెష్గా క్లీన్ అయిపోతాయి వర్షాకాలంలో బట్టలు ఆరి ఆరినట్టు ఉంటే వచ్చే బ్యాడ్ స్మెల్ దీని నుంచి రాదన్నమాట అలాగే మురకాంత వెళ్ళిపోయి క్లీన్ అయిపోతాయి బట్టలు బట్టలకున్న రంగు అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది సో నేను దాదాపు పైకి వచ్చి బట్టలు ఆరేను సో నేను ఉతికిన పక్క బట్టలు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పైకి రావాల్సి వచ్చింది సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక లక్కీ ఛాన్స్ అండి మీలో ఎవరో ఒకరు గోల్డ్ని గెలుచుకోబోతున్నారు ఎవరో ఒకరు టీవీని ఒక స్మార్ట్ ఫోన్ని గెలుచుకోబోతున్నారు సో అది ఎలా అనేది మీకు పూర్తి డీటెయిల్స్గా చెప్తాను ఒకసారి వినండి సో ఈ వాష్ చేసిన బట్టలన్నీ అండ్ ఇది నేను పక్క బట్టలు ఎప్పుడు ఉతకడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను నార్మల్గా వాషింగ్ మిషన్లో ఎప్పుడైతే చేత కాదో అప్పుడు వేస్తాను లేకపోతే నార్మల్గా ఉతకడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట సో ఇలా కాలు తోడ తొక్కేసి ఆరేస్తే ఎంచక్క ఆరితే మంచిగా క్లీన్ అయిపోతాయి సో బొంతలు ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు బెడ్మే బొంత కంపల్సరీ అందుకే నాకు బొంతలు ఎక్కువ పడుతూ ఉంటాయి సో అన్ని పక్కన పెడితే ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉంది ఈ వీడియో చూసే వాళ్ళందరిలో ఎవరు ఒకరు ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ గెలుచుకోబోతున్నారు ఎవరో ఒకరు ఫార్టీ త్రీ ఇంచెస్ స్మార్ట్ టీవీని గెలుచుకోబోతున్నారు ఎవరో ఒకరు ఎంఐ స్మార్ట్ ఫోన్ని గెలుచుకోబోతున్నారు ఈ ట్విస్ట్ ఏంటబ్బా అనుకునేరు పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ మీరు ఒకవేళ పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వల్ల వెబ్సైట్ త్రూ బై చేస్తే మీకు అమెజాన్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది వెబ్సైట్లో ప్రైస్ తక్కువ ఉంటుంది దట్ వెబ్సైట్లో రన్ అవుతుంది ఒక స్కీమ్ అంటే అందులో లక్కీ డ్రా తీయబోతున్నారు జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు లక్కీ డ్రా రన్ అవుతూ అనమాట సో ఫస్ట్ విన్నర్కి ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్ సెకండ్ విన్నర్కి ఫార్టీ త్రీ ఇంచెస్ స్మార్ట్ టీవీ అలాగే థర్డ్ విన్నర్కి ఎంఐ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు ఆగస్ట్ ఫిఫ్త్కి లక్కీ డ్రా విన్ అని అనౌన్స్ చేస్తారు ఫర్దర్గా ఏదైనా ఏదైనా విషయాలు మీకు ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది పోస్ట్లో నేను పెట్టేస్తాను సో పీజీఆర్ లిక్విడ్ డిజైన్ ఎట్లా మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం ఈసారి ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ లోపు కొని చూడండి ఖచ్చితంగా అరతులం బంగారం మిస్ సొంతం ఎందుకంటే గోల్డ్ రేట్ తెలుసు కదా అంటుపోతుంది అనమాట సో ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన పీజీఆర్ వెబ్సైట్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేశాను మా అత్తయ్యకి నాకు ఇద్దరికి కూడా సో మేబీ అది నాకే రావచ్చేమో లేక మీలో ఎవరికి రావచ్చు చెక్ చేయండి ఓకేనా మీరు ఈ లక్కీ డ్రా డీటెయిల్స్ అని డిస్టోర్లు ఇస్తాను అలాగే ఇక్కడ పోస్టర్ పెడతాను వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసుకోండి దాని యొక్క డీటెయిల్స్ కూడా ఫుల్ డీటెయిల్స్ కావాలని తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇంటికి వచ్చాక ఏం చేస్తాను చెప్పాను కానీ ఊర్లో ఎలా బ్యాగ్ ప్యాక్ చేస్తే చెప్పలే కదా సో ఇది ఈ వీడియోలో ఏంటంటే మా ఊరి మా ఇంటి ఆర్కిటెక్చర్ చూసి ఇది ఎందుకక్క మీ ఇల్లు చాలా బాగుంటుంది అక్క నాకు మా ఇంట్లో నాకు చాలా ఇష్టం కానీ చాలామంది అంటారు కదా సో నేనుగా ఎన్నో రోజుల నుంచి ఇది చూపిస్తాను అనుకుని ఎప్పుడు చూపించలేకపోయాను సో అది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను అనమాట సో ఇక్కడ ఏంటంటే బ్యాగ్ ప్యాక్ చేస్తూ ఉన్నాను నేను లెంత్ వీడియోస్ చాలామంది ఇరవై నాలుగు ముప్పై అట్లా చాలా లెంత్ వీడియోస్ పెడతారు మనకున్న గొంతు ప్రాబ్లమ్కి పది పన్నెండు నిమిషాలు వాయిస్ ఓవర్ ఇష్టమే ఇవ్వడమే కష్టం తర్వాత గొంతు డబ్బాలు రాళ్ళేసి గెలిచినట్టు అయిపోద్ది సో ఇంకా ముప్పై ముప్పై నిమిషాలు వీడియోస్ ఏం పెడతాను అందుకని చెప్పేసి నా వీడియోస్ టెన్ అంటే ఫస్ట్ నుంచి మన వీడియోస్ టెన్ ఫిఫ్టీన్ మినిట్సే ఉంటాయి ఇరవై ముప్పై నిమిషాలు పెట్టే సీన్ మనకైతే లేదండి సో చలో బ్యాగ్ ప్యాక్ చేద్దాం ఈ చీర ఉందా చాలా చీరలు అట్లా గాలిపిల్ల పెట్టి అట్లే మర్చిపోతూ ఉన్నాను ఈ సారి ఎప్పుడు రెండేళ్ల కింద వేసుకున్నాను అంటే మళ్ళీ ఇక్కడే మర్చిపోయి అట్లే పెట్టాను సో ఈసారి తీసుకెళ్తున్నాను కొత్త చీరలు అక్కలు తెచ్చి ఇక్కడ ఉన్న చీరల్ని పట్టుకెళ్తాను వచ్చేది శ్రావణం చాలా పూజలు ఉంటాయి మనకి సో చీరలు కట్టుకోవాలి కదా సో అందుకు ఈసారి శ్రావణంలో అమ్మవారికి అమ్మవారి కాదు పూజా రూంలోకి వెండి ఆర్తి ప్లేట్ వాటిలో కావాల్సి కొందాం అనుకుంటా ఉన్నానండి సో చీరల పైన ఇన్వెస్ట్ చేయలేను ఊరికే పది పదివేలు ఎనిమిది ఎనిమిది వేలు ఐదు వేలైనా చీరలకి అవసరమా అనిపిస్తుంది ఇప్పుడు సో ఈసారి చీరల పైన పెట్టాము మనం ఎండి వింగ్స్ తీసుకుందాం అమ్మవారి కోసం సో పిల్లలు శేఖర్ బట్టలు అయితే నేను సర్దట్లేదు ఏవైతే నేను సర్ది బ్యాగ్ లోపల పెడతానో ఖచ్చితంగా అయ్యా వేసుకుంటాను తీయంటాడనమాట సో అవి కాదు నా బ్యాంగిల్స్ నేను చూపించాను కదా సో ఈ బ్యాంగిల్స్ అన్నీ పట్టుకుపోతా ఉన్నాను శేఖర్ బ్యాంక్లో వెళ్ళి గోల్డ్ ఆల్రెడీ పెట్టేసి వచ్చాడు హారం ది నెక్లెస్ది పిక్ అండ్ చంపసాల్ పిక్స్ తీసి పెట్టాను వీడియోస్ యాడ్ చేయడం కుదరట్లేదు సో ఎవరికైనా కావాలని చెప్పండి నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానులేండి సో బ్యాగ్ అంతా ప్యాక్ చేస్తాను అనమాట తర్వాత ఏంటంటే నేను నైట్ నుంచి సర్వ పెడతామని పప్పు నానబెట్టి ఉంటే బట్ పెట్టలేదు మా అత్తయ్యకి ఏంటంటే నా కొడుకు సరవుపిండి ఇష్టం కదా చేసి ఇస్తే తింటాడు కదా అని మేము ఇంకా వెళ్తాం ఇంకో టూ అవర్స్ అయితే ఏదో తను సరపిండి చేయడం స్టార్ట్ చేసింది సో ఇంకా ఏం లేదు ఇంట్లో పప్పు కొంచెం పల్లీలు ఉప్పు కారం వేస్తే పెడతా ఉంది అత్తమ్మా ఎందుకంటే మార్కెట్ ఈవినింగ్ జరుగుతుంది కొత్తిమీర కొరీ పక్క అవేవి సో అత్తయ్య నేను చేస్తానులే అని చెప్పేసి నేను చేస్తాను రెండు గిన్నెలు అత్తయ్య పెట్టింది ఓ నాలుగు గిన్నెలు నేను ఇట్లా ఇచ్చేసా అనమాట అత్తకి చూస్తూ ఉంటేనే వర్షం స్టార్ట్ అయిపోయింది సో ఇది నేను మీకు చూపించాలనుకున్నాను ఇది పెళ్ళి పందిరిలాగా నాలుగు గుంజలు ఉంటాయి కదా కుండి అంటారు దీన్ని సో పైనుంచి వర్షం పడితే రమ్య కానీ శేఖర్ కానీ ఇలా ఇక్కడ కింద స్విమ్మింగ్ పూల్లాగా ఆడుకునే వాళ్ళంట సో పిల్లలు ఇద్దరు వర్షం కానీ డాడీ ఆడతాము నాని ఆడతాము అంటే వద్దన్నారు సో నేను కూడా వెళ్ళి డ్రెస్ మార్చుకొని ముగ్గురం కలిసి మంచిగా వాటర్లో ఆడాము సో ఇది మీకు గుర్తుందా ఇప్పుడు అంటే అంబ్రెలాలు రెయిన్ కోట్స్ ఇవన్నీ వేసుకొని పోతున్నాం కానీ మా చిన్నప్పుడు మేమైతే గోన సంచులు బియ్యం సంచులో చూడండి వాటిని మధ్యలో ఫోల్డ్ చేసుకొని వాటిని పైన వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళమండి వీళ్ళు ఎవరికైనా మెమొరీస్ ఉన్నాయా అండ్ నెత్తికిలా మగపిల్లలు అయితే నెత్తికిలా క్యాప్స్ పెట్టుకునే వాళ్ళు తోటి సో పిల్లలిద్దరు నెత్తి అయితే తడవద్దని క్యాప్స్ పెట్టాను పిల్లలు ఇద్దరు మంచిగా ఆడుతున్నారు చూసారా సో తేజుకి జరిగిన సర్జరీ తర్వాత అంటే ఇలాంటి సర్జరీ తర్వాత పిల్లలు పెద్దలు కానీ స్టడర్స్ వాడతారు కదా సో వెయిట్ గెయిన్ అనమాట సో తేజు అందుకే బొద్దుగా అయిపోయాడు కానీ తిండి చాలా తగ్గిపోయిందని వాడికి వాడిది సర్జరీ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఫ్యాట్ అవుతున్నాడు అంతే అయినా వాడిని యాక్టివ్గా చాలా యాక్టివ్ ఉంటాడు వాడు అయినా కూడా సో ఇక్కడ కబడ్డీ 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 అంటూ ఉన్నాడు ఒరిజినల్ వాయిస్ నేను తీసేసాను అందుకే మీకు వినిపించట్లేదు సో వాడిని వీడిని రౌండ్ తిప్పి మమ్మీ అని అడిగితే తిప్తా అని చూస్తూ ఉన్నాను సో ఈ గాజులు ఉన్నాయా పిల్లలకి బాగా గుచ్చుకుంటున్నాయండి ఇట్లా తిప్పేటప్పుడు సో ఇంత ముందు అయితే ఇద్దరు పర్వతాలని ఆడారు వీడియో తీస్తుందని చెప్పేసి చికెన్ ప్యాంట్ వేయమాడు అనమాట మనం చిన్నప్పుడు ఇప్పుడు మనం సిట్లో ఉండి పిల్లల్ని మట్టిలో ఆడినివ్వట్లేదు దుమ్ములో ఆడినివ్వట్లేదు బయట అవుట్డోర్ ఆడనివ్వట్లేదు కానీ మనం చిన్నప్పుడు వర్షం ఏదో వాళ్ళం అండి జ్వరాలు వచ్చేవా వచ్చిన వన్సిన వాయిల్ వచ్చేది సో ఇప్పుడు పిల్లల్ని జ్వరాలు వస్తాయి వర్షంలో ఆడినప్పుడు అట్లాంటివి చేస్తుంటాం సో వాళ్ళు చిన్న చిన్న సర్దాలు కోల్పోతుందని నాకు నాకు అనిపిస్తుంది సో జ్వరం వస్తే వేసేది ఎంజాయ్ చేయనివ్వండి అని శేఖర్ తిట్ట కూడా పిల్లల్ని వర్షంలో ఆడిపించాను నాకు కూడా మస్తు ఇష్టం అండి ఇట్లా పిల్లలతో ఆడడం నన్ను ఇంట్లో ఎప్పుడు మెస్తూ ఉంటుంది మెస్తూ ఉంటుంది అంటారు కదా సో ఇది నేను నేను ఓకే బోల్ సింక్లో అట్లాగే ఉంటాయి ఇట్స్ ఓకే ఇల్లుడోకున ఒకప్పుడే నడుస్తుంది ఇట్స్ ఓకే బట్టలు మటతో కూడా నడుస్తాయి బట్ ఈ టైం మళ్ళీ రాదు వీళ్ళు మగపిల్లలు అండి ఎన్నో రోజులు మనతో ఇలా ఆడరు మన తేజ్వాడ నా ఒళ్ళు సెట్ అయ్యేవాడు ఇప్పుడు వాడు ఎంతో పెద్దోడు అయిపోయాడు ఈ డేస్ మళ్ళీ రావు కాబట్టి దీన్ని వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తానండి ఆ పనులు ఎప్పటికీ ఉండేవానండి జీవితాంతం చేసుకోవాల్సిన పనులు కానీ మన పిల్లలు ఇలా ఉండరు పెద్దోళ్ళు అయిపోతారు సో తర్వాత డ్రెస్ మార్చుకొని తయార పెట్టుకొని మొత్తం మా బావ వచ్చాడు ట్రైన్ ఎక్కించుకొని మేము వెళ్ళిపోతాం హైదరాబాద్కి సో మొత్తం మేము వెళ్ళేటప్పుడు అప్పుడు అత్తే అత్తయ్యకి ఏడిపోతుంది మా అందరి కోసం కాదు ఓన్లీ రిత్తు కోసం మా అత్తమ్మకి రుత్తు అంటే చా అంటే వాళ్ళ అందరు ఇష్టమే బట్ రిత్తు అంటే స్పెషల్ ఎందుకంటే వాడు చిన్నోడు కదా సో అట్లా అలాగే మా చనిపోయాక ఆడు పుట్టడం వల్ల వాడిలో మా అమ్మయ్యని చూసుకుంటారు అందరు శేఖర్ రిత్తు అత్తయ్య అందరు కూడాను వాడిలో నేను నా కొడుకునే చూసుకుంటాను తేజీవులో కూడా మా డాడీ కనిపిస్తుంది కానీ ఫస్ట్ వాళ్ళిద్దరు నా కొడుకులే సో మా మామయ్య మా నాన్న ఇద్దరు నా కడుపునే పుట్టినందుకు నేను ఎంత అదృష్టవల్ని చెప్పండి ఏమంటారు సో తర్వాత ఏంటంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు ఎప్పుడూ అక్కడ మధ్యలో ఆగేసి ఎల్లక్కకు బావి చెప్పి వెళ్తాను ఎల్లక్కకు బావి చెప్పకుండా వెళ్ళడం అస్సలు జరగదండి కుదిరని పని అది సో మా ఇల్లక్క మాతో వచ్చినప్పుడు అయితే అసలు బిడ్డ పోయేటప్పుడు అయితే బాయ్ చెప్తున్నావు నువ్వు బుద్ధి లేదు అని తిడుతున్నావు మాకు బండి లేదు కదండి ఊళ్ళో అందుకని చెప్పేసి వచ్చి ఉన్నాం అన్నమాట మా ఇల్లక్క వస్తుంది ఎల్లక్కలు ఈసారి లంచ్కి వచ్చారు కదా నేను రాలేదు ఇంకా ఇంటికి మాకు బండి ఉంటే వచ్చేది వచ్చి కలిసేది సో వెళ్ళక్కల బాగా చెప్పేసి నా డ్రైవర్ని పికప్ చేసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం హైదరాబాద్కి నాకు మా మా పుట్టింట్లో నేను హ్యాపీగా ఉంటాను చెప్తాను కానీ నాకు రెస్ట్ దొరకదు నా పిల్లల్ని నేను చూసుకోవాలి పనులు నేనే చేయాలి కానీ మా అత్తగారు ఇంట్లో నేను చాలా మనశ్శాంతిగా ఉంటాను ఎందుకంటే పిల్లల్ని అత్తయ్యారు అమ్మే చూసుకుంటారు పని కూడా అత్తయ్య నాకు ఏం మాత్రం చెప్పదండి నేను చేస్తేనే అది పని అనమాట లేకపోతే ఏం చేస్తావు బిడ్డ అక్కడ చేసి వస్తావు చేసే వస్తారు కదా అని అంటా ఉంటుంది మా అత్తమ్మ సో మా అమ్మయ్యకి ఈక్వల్గా ఇద్దరం రెస్ట్ ఇస్తాం బట్ నేను కోడలిని కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను మా అత్తయ్య కూడా రెస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి సో మన ఉంటాను పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు ఏదో బోల్తో మీ ఇల్లు ఉడిచి నాకు పని చేసి పనిచేసి బేవర్స్గా పడుకొని ఉండడమే ఈ మధ్య వీడియోస్ కూడా తీయట్లేదు ఈ పంచు మళ్ళీ స్టార్ట్ చేశారు సో ఇది తర్వాత ఏంటంటే రుతువాడిగా మట్రాన తోటే ఉంటారు వాడికి నైట్ ఏదో కుట్టిందండి చేతి ఇబ్బకే ఉబ్బిందని మీకు చూపిస్తాను చూడండి ఇట్లా వాపు వచ్చింది చేతికి నైట్ ఏదో కుట్టింది వాడు చేతికి అందుకే అక్కడ గడ్డలాగా వాపు వచ్చింది సో తర్వాత ఈ మధ్య నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా పాత సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియోస్ రికమెండేషన్లోకి వెళ్తున్నాయి మరి ఎట్లా తెలియదు కానీ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు ఆ కమెంట్స్ ఉన్నాయా చాలా బూస్టింగ్ అనిపిస్తుంది సో నేను ల్యాక్స్ వ్యూ తోటి రాలేదు ఇలాగే థౌసండ్ థౌసండ్ వ్యూస్ తోటి ల్యాక్స్ వ్యూకి వచ్చాను మళ్ళీ థౌజండ్కి వచ్చింది ఒక రూపాయి నుంచి కోటీశ్వరుడు అయినోడు సడన్గా లాస్ట్లో రూపాయికి వస్తే మళ్ళీ అందరి ప్రేమ భిమానాన్ని పొందుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో తెలుసా సో నేను అలా ఒక థౌజండ్ వ్యూతో స్టార్ట్ అయ్యి ల్యాక్స్ ఆఫ్ వ్యూ చూసి మళ్ళీ థౌజండ్లో వచ్చి మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయిన నాకు వాళ్ళ కమెంట్స్ చాలా హ్యాపీనెస్ని ఇస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను సో ఈ బఠానీలు టెన్త్లో ఉన్నప్పుడు నైట్ అవుట్ చేసేవాళ్ళం చదువుకోవడానికి సో అప్పుడు తినుకుంటూ టైం పాస్ చేసేవాళ్ళం అనమాట మీరు ఎవరినట్ట టైం పాస్ వాళ్ళ బటలు తినుకుంటూ నాకు కమెంట్లో చెప్పండి సో అక్కడ కొంచెం అయితే బ్లాస్ట్ అయ్యేదండి మనకి సిఎన్జి పక్క ఒక ఆటోలు నింపుతూ ఉంటే సొప్పకన్నా ఒకసారి గ్యాస్ అంతా బయటకు వచ్చింది మేము పిల్లల్ని పట్టుకుని ఉరుకుడే ఉరుకుడు ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్ అయిపోయింది సొత్త సిద్ధిపేట రీచ్ అయిపోయాము అల్నడు పళ్ళు ఎనభై రూపాయల కిలో ఇచ్చారండి సిటీలో వంద రూపాయలు అరవై కిలో యాభై రూపాయలు కిలో ఉన్నాయి ఎనభై కిలో వేస్తే మూడు కిలోలు తీసుకొని బాద్షా తీసుకొని సిద్దిపేట నుంచి అయితే హైదరాబాద్కి బయలుదేరాం వచ్చాక ఏ వీడియో తీసాను ఏ వీడియో తీయలేదు రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత మీరు తీసే వీడియోస్ మీతో షేర్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ లవ్ అండ్ సపోర్ట్కి ఇక్కడ ఏంటంటే బాద్షా తీసుకెళ్ తీసుకోవడానికి వెళ్తున్నాం తర్వాత ఇంటికి వచ్చేసి తెజన్ స్కూల్ పంపించేసి సెకండ్ ఆఫీస్ పంపించేసి ఒక్కదాన్ని ఇంట్లో బిక్కు బిక్కు బిక్కుమంటూ రుత్తుగాడికి నాకైతే ఫుల్గా బోర్ కొట్టింది సో రుత్తుగాడు తేజుని చాలా లైక్ చేస్తారండి వాడికి వాళ్ళ అంటే ఎంత ఇష్టం అంటే వాడిని మన అన్నం కొడు తేజుని మనం మా కొట్టి తేజు మోహన్ చూస్తాడు దెబ్బ కొడతా తేజని కొట్టద్దు అని చెప్పి అంటూ ఉంటాడు సో వాయిస్తో వీడియోస్ పెట్టమంటా మీకు ఇష్టమైన లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను అనమాట సో ఓకే నేను కలుస్తాను మరొక వీడియోలో బై బాయ్ టే కేర్